సృష్టికి మూలం ఓంకారం. ఆ ఓంకారానికి ప్రతిరూపం పరమేశ్వరుడు. అందుకే ఆయన ఓంకారేశ్వరుడయ్యాడు. నర్మదా నదీమ తల్లి ఒడ్డున ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఓంకారేశ్వర క్షేత్రం విరాజిల్లుతోంది. ఓంకారం పరమేశ్వరుడి ఆత్మస్వరూపం. ఆత్మ పరమాత్మలకు ప్రతీకగా పరమశివుని వరంతో జ్యోతిర్లింగం రెండుగా చీలి, ఒకటి ఓంకారేశ్వర ప్రణవలింగముగా, మరొకటి మమలేశ్వర జ్యోతిర్లింగముగా ఆవిర్భవించింది. ఈ క్షేత్రంలో స్వామివారు రెండు జ్యోతిర్లింగాల రూపంలో ప్రజలు అందుకోవడం విశేషం. అతి పురాతన జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర పుణ్యక్షేత్రం భక్తుల పాలిట ఇలకైలాసంగా చెబుతుంటారు. ఈ ప్రధాన ఆలయంలోని పరిశుద్ధనాథ్, వైద్యనాథ్, కేదారేశ్వర, మహాకాళేశ్వర్, గుప్తనాథ్ పేర్లతో వివిధ ముఖాలయాలు ఉన్నాయి. ఈ ఐదు ఆలయాలను పంచలింగ ధామాలుగా పిలుస్తారు. నిత్యం నర్మదా నది జలప్రవాహంతో పునీతమయ్యే ఈ దివ్యధామాన్ని ఒక్కసారి దర్శించినా చాలు, మన జన్మ ధన్యమైనట్టే. మొదట ఓంకారేశ్వరుడిని, అనంతరం మమలేశ్వరుడిని దర్శించుకుంటే పుణ్యఫలం దక్కుతుందని చెబుతారు. ప్రతి ఏడాది ఇక్కడ శ్రావణ మాసంలో జరిగే శ్రావణ మేళ ప్రత్యేకమైనది. ఒక పడవలో ఓంకారేశ్వరుడు, మరో పడవలో మమలేశ్వరుడు కొలువుదీరి నర్మదా నదిలో మేళతాళాల నడుమ జలవిహారం చేస్తారు. అనంతరం నదీ మధ్యలో ఒక చోట ముమ్మారు ప్రదక్షిణలు చేస్తారు. శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం జరిగే ఈ వేడుకకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఉత్సవాల విషయానికొస్తే శ్రావణ మాసంలో తిరునాళ్ళు, కార్తీక మాసంలో ప్రత్యేక ఉత్సవాలు, మాఘమాసంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి 77 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ముంబై, ఢిల్లీ, గ్వాలియర్, భోపాల్ నుండి ఇండోర్కు విమాన సర్వీసులు నడుపుతున్నారు. ఇండోర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో రాట్లాం ఖాండ్వాకు రైలు మార్గం ఉంది. ఢిల్లీ, ముంబైల నుంచి కూడా రైలు సౌకర్యం ఉంది. ఇండోర్ నుంచి ఉజ్జయిని, ఖాండ్వాకు బస్సు సర్వీసులను నడుపుతున్నారు. అదే హైదరాబాద్ నుంచి అయితే 772 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేరుగా భోపాల్ మీద ఇండోర్ వెళ్ళి అక్కడి నుండి ఓంకారేశ్వర్కు వెళ్ళవచ్చు. ఆలయ విశిష్టత తెలుసుకుందాం. ఓంకారేశ్వర దేవాలయాన్ని మాంధాత నిర్మించగా తరువాతి కాలంలో వివిధ రాజ్యవంశాలు ఆలయాన్ని పునర్నిర్మించారు. రాణి అహల్యాదేవి హాల్కర్ ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయించారు. ఇక్కడి ఆలయ గోపురం ఒక పక్కకు జరిగి ఉంటుంది. ఈ క్షేత్రంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆద్యత సేవలుగా పరిగణిస్తారు. ఓంకారేశ్వర దర్శనం అనంతరం భక్తులు నర్మదా నది అవతల వైపు ఉన్న మమలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మమలేశ్వర ఆలయంలో సైతం ఉప ఆలయాలు ఉన్నాయి. గర్భాలయంలో మమలేశ్వరుడు జ్యోతిర్లింగం రూపంలో దర్శనమిస్తాడు. ఈ స్వామివారిని అమలేశ్వరుడు అని కూడా అంటారు. ఈ రెండు పవిత్ర లింగాలను దర్శించినంతనే తమ జన్మ ధన్యమవుతుందని భక్తుల నమ్మకం. స్థల పురాణం. పూర్వం స్వర్గాన్ని దానవులు ఆక్రమించుకుని దేవతలను హింసలకు గురి చేసిన సమయంలో ఇంద్రుడు పరమేశ్వరుణ్ణి పూజించాడు. జ్యోతిస్వరూపుడైన ఓంకారేశ్వరుడు పాతాల లోకం నుంచి లింగాకారంలో వెలిసి దానవుల బారి నుంచి స్వర్గాన్ని రక్షించి తిరిగి దేవతలకు అప్పగిస్తాడు. నర్మదా నదీ తీరాన బ్రహ్మ, విష్ణువులు కూడా కొలువై ఉండటంతో ఈ క్షేత్రాన్ని త్రిపుర క్షేత్రంగా అంటారు. బ్రహ్మ వెలిసిన క్షేత్రాన్ని బ్రహ్మపురి అని, విష్ణువు వెలిసిన క్షేత్రాన్ని విష్ణుపురి అని అంటారు.
ఆ పరమేశ్వరుడు వెలిసిన క్షేత్రాన్ని రుద్రపురి అని పిలుస్తారు. ఆ రుద్రపురిలోనే మమలేశ్వర జ్యోతిర్లింగం కూడా ఉంటుంది. పురాణ కాలంలో మాంధ్యాతరాజు ఇంద్రుని ఆశీస్సులతో రాజ్యాధికారాలను స్వీకరిస్తాడు. అతను పరమశివభక్తుడు, నిత్యం ఆ పరమేశ్వరుడిని పూజిస్తూ ఉండేవాడు. నర్మదా నదీ పవిత్ర జలాల పర్వతాలపై నుంచి వెలువడే ఆ ఓంకారేశ్వరుని నిత్యం అభిషేకిస్తాయి. తరువాతి కాలంలో మాంధాత ఈ పవిత్ర స్థలాన్ని తన రాజధానిగా ప్రకటించాడు. ఈ ప్రదేశాన్ని ఓంకార మాంధాతగా కూడా పిలుస్తారు. ఓంకారేశ్వరుడు కొలువై ఉన్న ఈ పర్వతంపై అగస్త్యుడు లాంటి గొప్ప మునులెందరో ఈ ప్రదేశంలో తపస్సును ఆచరించారని పురాణాలు చెబుతున్నాయి. విన్నారు కదూ ఓంకారేశ్వర దేవాలయ విశేషాలు. ఇంకెందుకు ఆలస్యం, ఓంకార దేవాలయాన్ని దర్శించుకుందాం. ఈ వీడియో గనక నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.